तो इतना मैं एक मिनट अभी नहीं। दूर दूर ठहरो, कोई भी अपने यहाँ ढकलने वाले नहीं है, कुछ भी नहीं अपने। అన్ని ఐటమ్స్ ఉన్నాయి మేడం सर बता देंगे आप इधर से इधर इधर देखो कान इधर इधर मर भाई पटेल साहब जरा थोड़ा थोड़ा फास्ट लगाओ दोनों के बीच में ऐसे रहना भाई राइट 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 मैडम पटेल साहब सिद्धू सामने आओ इधर देखो जुनेद वो थैली वो राशन वो सर दिखना गलत आप जरा आ गए हो आगे आगे आ जाओ सर थोड़ा आगे मैडम बुला रहे आज गौर साहब माइक ये मौसम में ये कोरोना वायरस के टाइम पे अम्मा हमारे को सविता इंद्र रेड्डी अम्मा हमारे को इतना टाइम दिए हम उनके शुक्रगुजार है। और जितने भी अल्फाज बोले नमाज के ताल्लुक से रोज़े के ताल्लुक से कोरोना के ताल्लुक से उसकी पाबंदियाँ करिए हम आपके एहसानमंद रहेंगे इंशाल्लाह। अगर कोई तकलीफ रहे तो इंशाल्लाह आपके घर तक पहुँचेंगे हम इंशाल्लाह। अस्सलाम वालेकुम। रमजान पंडग సందర్భంగా అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను। ఈ కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో రంజాన్ చాలా పెద్ద ఎత్తున జరుపుకుంటున్న దేశంలోనే పెద్ద ఎత్తున జరుపుకునే ముస్లిం సోదరులందరికీ కూడా స్వీయ నియంత్రణతోని ఈ పండగ జరుపుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను। ముఖ్యంగా ఈరోజు జల్పల్లిలో అన్వర్ పటేల్ ఆధ్వర్యంలో దాదాపు ఒక 1000 మంది ముస్లిం కుటుంబాలకి నిత్యావసర వస్తువుల సరుకులు సరఫరా చేస్తున్నందుకు ముందు అన్వర్ పటేల్ని అభినందిస్తా ఉన్నాను। దానికి సహకరించిన వాళ్ళందరూ కూడా అభినందిస్తా ఉన్నాను। ఎందుకంటే చాలామంది పేద ముస్లింలు ఉంటారు, రోజు పని చేసుకునే వాళ్ళు ఉంటారు, రోజు బయటికి పోతే కానీ గడవని వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ కూడా ఈ రంజాన్ సందర్భంగా మనకు తోచిన విధంగా మనకున్న దాంట్లో కొంత వాళ్ళందరూ సాయం చేసేటట్టు ప్రభుత్వం ఆదుకుంటూ ఉన్న మానవత దృక్పథంతో అందరూ కూడా ముందుకు రావాలని కోరుతా ఉన్నాను। ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో చాలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాం కాబట్టి కరోనాను కొంచెం కట్టడి చేయగలిగాం। మన దగ్గర జల్పల్లిలో కూడా ఫస్ట్ కేసు రాగానే ఫస్ట్ కంటైన్మెంట్ జోన్స్ డిసైడ్ చేసి కమిషనర్ గారు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అదేవిధంగా మెడికల్ అండ్ హెల్త్ కానీ అదేవిధంగా మన నాయకులు కూడా అందరూ కూడా ఒకటైపోయి
కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసి అక్కడ స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం వల్ల కొంత కంట్రోల్ చేయగలిగినాం. వీలైన తొందరలో ఇంకా మళ్ళీ కొత్త కేసులు ఆ రోజు నుండి రాలేదు, చాలా శుభ పరిణామం. కానీ ఉన్న రోజులు చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఇళ్ళలోనే ఉండాలని కోరుతా ఉన్నాను. ముఖ్యంగా ప్రార్థన సమయంలో నమాజ్ పడుతున్నప్పుడు మస్జిద్కి వెళ్ళాలనేది అందరు కోరుకుంటూ ఉంటారు. కానీ ఈ సందర్భంలో మస్జిద్కి వెళ్లకుండా ఒక్క దగ్గర గుమ్మిగూడకుండా ఇంట్లోనే ప్రేయర్ చేసుకోమని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మొన్న వచ్చిన ఉగాది కానీ, శ్రీరామనవమి కానీ, తర్వాత ఇలాంటివి గుడ్ ఫ్రైడే వచ్చింది, ఇవన్నీ కూడా ఎక్కడ గ్యాదర్ కానివ్వకుండా, చరిత్రలో మొదటిసారి శ్రీరామనవమి అట్లే చేస్తున్నాం. కాబట్టి రంజాన్ పండుగకు సంబంధించిన మా సోదరులందరూ కూడా విజ్ఞప్తి, మీ క్షేమం కోసమే, మీ కుటుంబ క్షేమం కోసమే, మీరు ఈ కరోనా వైరస్ బారిన పడొద్దనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం. కాబట్టి మీరందరూ కూడా ఇళ్ళలోనే ప్రేయర్ చేసుకోమని, మీరందరు పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని, ఈ కరోనా బారిన పడకుండా ఉండాలని అల్లాను ప్రార్థించండి. వీలైనంత తొందరగా ఈ మహమ్మారిని ఈ రాష్ట్రంలో తరిమి కొట్టాలని మీ ప్రేయర్లలో అల్లాను ప్రార్థించమని కోరుతా ఉన్నాను. అందరు కూడా మరొకసారి రంజాన్ శుభాకాంక్షలు.